వెల్కమ్ టు టిఆర్9 బులెటిన్. నేను కిరణ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్టీ జాబితాలో 11 కులాలను చేర్చడాన్ని వ్యతిరేకించిన పాపారావు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన దౌలతాబాద్ ఎస్ఐ. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న శ్రీనివాస్. ఘనంగా ఇక్బాల్ జన్మదిన వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ శిఖారోత్సవం. తాడేపల్లిలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత. స్వల్ప గాయాలతో బయటపడ్డ నందమూరి రామకృష్ణ. లిక్కర్ స్కామ్ లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు. మిర్యాలగూడ మీదుగా వందే భారత్ రైలు. వైసీపీ అధినేత జగన్ ఇంట్లో భేటీ అయిన పొంగులేటి. ఎస్టీ జాబితాలో 11 వేరే కులాలను కలపడాన్ని వ్యతిరేకించిన ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర నాయకుడు పాపారావు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన ఆదివాసీ విద్యార్థి ఫోరం సమావేశంలో మాట్లాడిన పాపారావు ఎస్టీ జాబితాలో 11 వేరే కులాలను కలపడాన్ని వ్యతిరేకించారు. ఆదివాసీ ప్రజల అస్తిత్వాన్ని సమాధి చేస్తున్న ప్రభుత్వంపై లడాయి చేయడానికి ఆదివాసీ సమాజం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఆదివాసీల జీవితాల్లో చీకటి నింపారని, ఇది చారిత్రక తప్పిదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాల్మీకి, బోయ, బేదర్, కిరాతక, నిషాది, పెద్దబోయలు, తలయారి, చండువాళ్ల తదితర కులాలను ఎస్టీలో చేర్చడంపై రాజ్యాంగం విరుద్ధమని అన్నారు. అడవులపై ఆదివాసులకు హక్కు లేదనే హక్కు కేసీఆర్కి ఎవరిచ్చారని అన్నారు. పొడుభూములకు హక్కు పత్రాలు ప్రభుత్వ భిక్ష కాదని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. పొడుభూములపై షరతులు విధిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఫారెస్ట్ పైన ఆదివాసులకి ఎటువంటి హక్కులు లేవు, మేము ఇవ్వాలనుకుంటే పట్టాలు ఇస్తాము, అది కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, దానిపైన మీరు రాసిస్తే అవి రాసిస్తేనే మేము మీకు ఆ పట్టాలను ఇస్తాం, అవి ఒకవేళ దాని ప్రకారంగా లేకపోతే ఆ పట్టాలను కూడా మేము రద్దు చేస్తామనేసి అన్నారు. మరి ఈ హక్కులు అనేవి ఆదివాసులకు కాకుండా ఎవరికి ఉన్నాయో అడవులపైన కేసీఆర్ గారు చెప్పాలి. ఇది యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ అనేసి ఒకటి ఉంది, 2006లో వచ్చింది, అది కూడా పార్లమెంట్లో అది యాక్ట్గా మారింది. మారిన తర్వాత కూడా ఈ యాక్ట్ని కూడా పట్టించుకోకుండా ఆదివాసులకు ఎటువంటి గిరిజనులకు, అంటే ఆదివాసి గిరిజనులకు ఎటువంటి ఫారెస్ట్ పైన అధికారం లేదనడం సమచితం కాదు ఇది. ఎందుకంటే ఈ యాక్ట్లను మీరు పరిశీలించి, ఇంకొకటి మొత్తం 186,000 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 93,000 అప్లికేషన్స్ మీరు పాస్ చేసేసి మిగతా వాళ్ళని సైడ్కు పెట్టేస్తే మళ్ళీ మిగతా వాళ్ళని ఇప్పుడు 11 లక్షల ఎకరాల భూములను మీరు పంచుతామంటుంది, ఎంతమందికి పంచుతారు మీరు, ఎంతమంది మిగతా వాళ్ళు ఇటుపోవాలి, మరి దాని గురించి కూడా మీరు ఆలోచించి దీనిపైన మీరు స్పందించాలని మేము కోరుతున్నాము. ఉస్మానియా ఆదివాసీ స్టూడెంట్ ఫోరం తరపున నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అజయ్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆదివాసీ విధానాలకు వ్యతిరేకంగా ఉస్మానియా ఆదివాసీ పరిశోధన పీజీ విద్యార్థులుగా మేము ఆ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఆదివాసులకు ఒకవైపున హక్కు పత్రాలు కల్పిస్తూనంటూనే మరొక వైపు ఆదివాసులకు అడవిపై హక్కు లేదనేటువంటి వ్యాఖ్యలను ఆదివాసీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు ఒకవైపున ఇతర బీసీ ఓసీ కులాలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చుతానని చెప్పి ప్రకటించడంతో పాటు ఇప్పటికే ఒకవైపున ఆదివాసీ సమాజం డీనోటిఫైడ్ ట్రైబ్స్ అయినటువంటి లంబాడా సామాజిక వర్గాలైనటువంటి వాళ్ళతోనే ఈరోజు మేము సతమతమవుతున్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సూచనలు తీసుకోకుండా, దానికి ఒక కమిటీ వేయకుండా ఈరోజు 11 ఉపకులాలైనటువంటి బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం అంటాం, దాన్ని మేము ఆదివాసీ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల యొక్క మనుగడ కోసం పనిచేస్తుందా, ఆదివాసుల అభివృద్ధి కోసం పనిచేస్తుందా, ఆదివాసులను విచ్ఛిన్నం చేయడం కోసం పనిచేస్తుందా అని చెప్పి ఆదివాసీ విద్యార్థులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు గత ఎన్నికల్లో కుర్చీ వేసుకొని కూర్చుంటా పోడు భూముల సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి మీరు
ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో ఆదివాసులకు హక్కు లేదు అటవి పత్రాలు మా ఇష్టమైతే ఇస్తాం లేకపోతే లేదనేటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నారంటే ఇయాలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్ప ఆదివాసుల ప్రేమ ఆదివాసుల మీద ప్రేమ లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఇప్పటికే అటువైపు ఫారెస్ట్ వాళ్ళ బాధలతో పాటు ఇటువైపు లంబాడీల మా యొక్క రిజర్వేషన్లు కొల్లగొట్టకపోతున్నారు, అడవుల నుంచి దూరం చేస్తున్నారు, అయినా మా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి మేము ప్రాధాయపడుతున్నా. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దౌలతాబాద్లో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన ఎస్ఐ వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్ర శివారులో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వాహనాలు తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం డ్రంకన్ డ్రైవ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్తో పాటు పోలీస్ సిబ్బంది రాఘవేందర్, అంజిరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 10,000 కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న టీయూపీ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జైళ్లకు వెళ్లి ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. తెలంగాణలో ఉద్యమకారులు తీవ్ర నిరాశతో ఉన్నారని, సంక్షేమ పథకాలలో 20% వారికి కేటాయించాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ బస్సు సౌకర్యం, ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణ ఉద్యమకారులైన నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులను సమరయోధులుగా గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, రవీందర్, వీరస్వామి, ఉద్యమ నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఫలితాల ఫలితంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇచ్చినటువంటి పరిస్థితి మనం వాళ్ళు చూస్తూ ఉన్నాం. బలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమానికి మించిన ఎక్కువ అమరుడైనటువంటి సందర్భం మనం చూసాం. ప్రతి కార్యక్రమాన్ని రూపొందించుకున్నా, ప్రారంభించుకున్నా ఆ సందర్భంగా ఈ తెలంగాణ కోసం వాళ్ళ యొక్క రక్త తర్పణం ఇచ్చి బలిదానాన్ని ఇచ్చినటువంటి అమరవీరుల్ని ఫస్ట్ స్మరించుకోవడం ఆనవాయితీగా పెట్టుకోవాల్సిందిగా నాయక ముఖ్యంగా నాయక విజ్ఞప్తి. జవహర్లో తెలంగాణ మన వీరులకు, జవహర్లో తెలంగాణ మన వీరులకు, ముఖ్యంగా సభా అధ్యక్షులు బ్రదర్ శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి మరియు చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి అన్న సీమ శ్రీనివాస్ గారికి, కళావతి గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు ఏ విధంగా దోపిడికి అయితే గురవుతూ ఉన్నారో, వలస పాలకుల చేతిలో మా కొద్ది జీవితాలని చెప్పేసి తృణప్రాయంగా ప్రాణాలర్పించినటువంటి సాధించుకున్న తెలంగాణని ఇవాళ వేరెవరో అనుభవిస్తున్నారని చెప్పేసి మేము చెప్పినా చెప్పకపోయినా చాలా మందికి తెలిసినటువంటి వాస్తవమే. తెలంగాణ ఉద్యమకారులని కాలు కిందేసి చీమల్ని నలిపినటువంటి పోలీసులకు ఏసీ కార్లు వచ్చినాయి, వాళ్లకు పదోన్నతులు వచ్చినాయి, వాళ్ళే దెబ్బలు కొట్టినటువంటి వాళ్ళ కాడికే మళ్ళీ పోయి చేతులు జోడించి దేహి అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అధికారం పార్టీలోకి వెళ్ళి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆనాడు ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళని ఉక్కుపాదం కోరినటువంటి వాళ్ళకి గడప తొక్కాల్సిన పరిస్థితి నేటికి తెలంగాణలో ఏర్పడతా ఉన్నది. కాబట్టి ముఖ్య ఉద్దేశం సమయం తగ్గించి చెప్పన్నారు కాబట్టి మనం చెప్పడం ఇంకోటి చేశారు. 100కి 60% పైచిలుకు ఇవాళ బయట నుండి దేహి అని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అందక అంటతడి పెట్టుకోలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఇవాళ సమాజంలో మసులుతున్నటువంటి పరిస్థితులు మనం నేటికి కళ్ళారు చూస్తా ఉన్నాము. 22వ తారీఖు 12వ తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి ఇప్పటికీ ఉద్యమకారులు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉద్యోగులు, ఆ తర్వాత తెలంగాణ వస్తే మాకు ఏదో మా జీవితాలకు ఏదో మేలు జరుగుతుందని చెప్పేసి తర్వాత జెండా చేరుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమేంద్ర పోరాటాలు చేసి ఇప్పుడు కూడా మూలిక రాలిపోయి ఇవాళ ముక్కుతూ ములుగుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఉద్యమకారుల పోరం మరి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ
रोज अंदर मन विषया
ప్రజా సేవ చేస్తూ ఒకనొక టైంలో తెలంగాణ మా నాన్న వాళ్ళకి చెప్పేటోళ్ళు రజాకారుల పోరాటం గురించి ఏరియా నుంచి కానీ అప్పుడు చెప్తుంటే ఊరికే అనిపించేది నిజంగా గట్లాంటిగా కోసం నిజంగా అట్లాంటి అవకాశం వచ్చింది చనిపోతే కమ్యూనిస్ట్ జెండా కప్పుకోవాలి అనేటువంటి మనుషులం కూడా మారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అర్ధరాత్రి రెండింటి దగ్గర నుంచే పోలీసు జీబులు వచ్చి ఇంటి ముందర ఉండే ఎప్పుడు లేసరా వీళ్ళు వస్తే లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా లాక్కెళ్ళి జీబులో కూర్చోబెట్టి ఒక బాత్రూమ్ ఉండేది కాదు మంచినీళ్ళు ఉండేవి కావు తినడానికి ఏది ఉండేది కొనడానికి కొంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు సొంతగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణ సాధించడం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని పని చేర్పించి తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఊసిపడేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు మహానుభావులు పెద్దలు మనకి ఇక్కడ ఉన్న పెద్దలు గౌరవనీయులు మాన్యులు రాజు డాక్టర్ గారు కారణం నేను అప్పటి నుంచి 1990 నుంచి మిర్యాలగూడ వచ్చిన దగ్గర నుంచి నా స్టూడెంట్ అన్ని వేళలా నా ఇంట్లో కుటుంబంలో పెద్దలు ఎట్లుంటారో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజసారి గారు అట్లనే ఉన్నారు నేను చూసిన రాజసారి అప్పుడు ఎట్లున్నారో 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు అట్లనే ఉన్నారు పోరాటాలు వచ్చిన ఉద్యమకారుల మనసులో ఉన్న సమస్యను లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటిది మలుచుకోవడానికి సాధించుకోవాలంటే అందరూ కానీ అది జరగకపోవట్టే ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు విమర్శించిన వాళ్ళు అవహేళన చేసిన వాళ్ళు ఒక మహిళలను కూడా బయటకు వెళ్లకుండా చూసిన వాళ్ళు దగ్గరికి రానియకుండా ఉన్న వాళ్ళు ఈరోజు కార్యంలో ఉన్నారు అది మరీ బాధాకరమైనటువంటి విషయం తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారులు అంటేనే వాళ్ళని ఏ విధంగా తొక్కిపెట్టాలని చెప్పినటువంటి నాయకులు ఈరోజు మిర్యాలగూడను ఏకఛత్రాధిపత్యంగా ఏరుతున్నారు ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఒక తమ్ముడు ఆ రోజు నిధులు నీళ్లు నియామకాలు నీళ్ళ కోసమేమో ప్రతి ఇంట్లో తల్లి మంచినీళ్ళు లేవు నా ఇంట్లో కుటుంబానికి ఫ్లోరోసిస్ పోవాలంటే ఒక మంచినీళ్ళ కోసం వచ్చింది తన కొడుకు ఉద్యోగం వస్తే రేపు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తే మా బాధలు తీరితే మమ్మల్ని సాత్ అని నా కొడుకు అని చెప్పి ఇంకోదాన్ని వచ్చింది వాళ్ళ భర్తను కోల్పోయిన భార్యలు భార్యలు కోల్పోయిన భర్తలు తల్లులు అనేక మంది కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు అవన్నీ కాకుండా ఈరోజు మిర్యాలగూడలో తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది బంగారు తెలంగాణ వస్తే అన్నీ బాగుపడతాయి మొత్తము చూపించినటువంటి వాళ్ళు ఈరోజు కనీసం ఒక గంటడు భూమి కూడా లేదు మిర్యాలగూడలో తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో పనిచేసినటువంటి వాళ్ళకు కానీ ఎవరికైనా ఈరోజు లేని వాళ్ళకు కనీసము ఒక 50 గజాలు ఒక 40 గజాలు భూమి ఇవ్వాలంటే దొరకని పరిస్థితి ఉంది ఈరోజు చాలా ఉన్నాయి చెప్పాలండి కానీ ఈ మీటింగ్ ఈ సమ్మేళనం అనేది ఎందుకు పెట్టి నాకు తెలియదు నా మిత్రులు నా అన్న ఘనంగా మైనారిటీ నాయకులు ఇక్బాల్ పుట్టినరోజు వేడుకలు ఉప్పల్ నియోజకవర్గ మైనారిటీ నాయకులైన ఇక్బాల్ జన్మదిన వేడుకల సందర్భంగా వేడుకలకు హాజరై ఇక్బాల్ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమంలో హెచ్బీ కాలనీ సతీష్ రెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ శిఖారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ శిఖారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారు, భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ప్రతి ఏడు అమ్మవారి జాతరకు 30 రోజుల ముందు శిఖారోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతర మార్చి నెలలో ప్రారంభమై ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. జాతర ప్రారంభించి 15 రోజుల పాటు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. అదేవిధంగా అమ్మవారి జాతరలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు అగ్నిగుండ ప్రవేశం, పొంగల్ దీపారాధన, జంతుబలులతో ముగుస్తుంది. అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమ్మవారి జాతరను తిలకించడానికి పక్క రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు నుండి భక్తులు వేలాదిగా రావడం జరుగుతుందని దేవాలయ ధర్మకర్త శివకుమార్ పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్.
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100 తిరిగి వార్తలకు స్వాగతం తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 1000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసులు ముందస్తుగా భద్రత పటిష్టం చేశారు తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు జగన్ సర్కారు పెద్ద ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను చేపట్టింది ఇందులో భాగంగా నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను ఇటీవల రిలీజ్ చేసింది అయితే ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులు ఎక్కువ పెట్టడంతో చాలా మంది క్వాలిఫై కాలేకపోయారని కానిస్టేబుల్ అభ్యర్థులు చెబుతున్నారు ప్రిలిమ్స్ పరీక్షల కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు ఎలాంటి స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మరో 5 మార్కులు కలపాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు కారు ప్రమాదం జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో రామకృష్ణ బయటపడ్డారంటే అదృష్టమేనని సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఆయన స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండగా అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీకొట్టింది ఈ ప్రమాదంపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు రామకృష్ణ సిబ్బంది వచ్చి కారును తీసుకెళ్లారు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును మరోసారి ప్రస్తావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత ప్రతినిధిగా అరుణ్ పిల్లై వ్యవహరించారని ఈడీ తెలిపింది మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీని విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్ కాగా ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవరెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులను విజయ్ నాయకర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి సౌత్ గ్రూప్ లో శరత్ చంద్ర అభిషేక్ బోయినపల్లి ఎమ్మెల్సీ కవిత మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి అయితే ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును బీబీనగర్ నడికుడి మార్గంలో మిర్యాలగూడెం మీదుగా నడపాలని నిర్ణయించిన రైల్వే అధికారులు తిరుమల వెళ్లే యాత్రికుల సౌకర్యం కోసం సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు ఈ రైలును మొదట వరంగల్ కాజీపేట మార్గంలో నడపాలని భావించిన ఎక్కువ దూరం అవుతున్నందున ప్రయాణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించగా బీబీనగర్ నుంచి నడికుడి మార్గం అనువుగా ఉన్నట్లు గుర్తించారు బీబీనగర్ నుంచి గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న రైలు మార్గంలో కట్టలను పటిష్టించారు ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించేలా ఏర్పాటు చేశారు ఈ మార్గం వందే భారత్ రైలు వేగానికి అనుకూలంగా ఉండగా దీన్ని ఎంపిక చేసినట్లు సమాచారం వైఎస్ కుటుంబానికి విధేయుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు వైఎస్ కుటుంబానికి విధేయుడు తెలంగాణ సీనియర్ నేత మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు బీఆర్ఎస్ కు గత కొంతకాలంగా దూరంగా ఉంటూ తెలంగాణలో అధికారంలో ఉన్న
ఆ పార్టీ నేతలపై దూకుడుగా వ్యవహరిస్తున్న పొంగులేటి త్వరలో తెలంగాణ వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పొంగులేటి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణలతో వైఎస్ షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో షర్మిలతో కలిసి ఖమ్మం జిల్లా నుండి ఆయన కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.